హలో ఫ్రెండ్స్, జహీరాబాద్ లో త్వరలో రాబోతున్న నిమ్స్ కి అత్యంత సమీపంలో డిటిసిపి మరియు రెరా అప్రూవల్ కలిగిన ప్రీమియం రెసిడెన్షియల్ విల్లా ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు పేరు సెలబ్రిటీ హిల్ వ్యూ బై యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా. ముందుగా ప్రాజెక్టు వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ సెలబ్రిటీ హిల్ వ్యూ 83 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ ప్రాజెక్టు మొత్తం డిటిసిపి మరియు రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు టిఎల్పి నెంబర్ మరియు రెరా నెంబర్లు చూడొచ్చు. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 600. ఇక్కడ ఉన్న ప్లాట్ సైజెస్ 147 స్క్వేర్ యార్డ్స్ నుంచి 600 స్క్వేర్ యార్డ్స్ మధ్యలో ఉన్నాయి. బ్యూటిఫుల్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ గేట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ స్కూల్స్ కోసం ల్యాండ్ ని రిజర్వ్ చేశారు. ఎంటైర్ ప్రాజెక్ట్ 100% వాస్తు కంప్లైంట్. ఎంటైర్ లేఅవుట్ లో మెయిన్ రోడ్ 60 ఫీట్, ఇంటర్నల్ రోడ్స్ 40 ఫీట్ మరియు 33 ఫీట్ ఉంటాయి. ఫుట్ పాత్స్ విత్ కర్బింగ్ స్టోన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ మరియు గేమింగ్ జోన్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెలబ్రిటీ హిల్ వ్యూ ప్రాజెక్ట్ గ్రౌండ్ లెవెల్ కన్నా 150 ఫీట్ హైట్ లో ఉండి ఒక మంచి హిల్ స్టేషన్ లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. ఎలక్ట్రిసిటీ మొత్తం అండర్ గ్రౌండ్ విత్ డిజైనర్ స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. డ్రైనేజీ సిస్టమ్ అంతా అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఎంటైర్ లేఅవుట్ లో 45% ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఈ లేఅవుట్ లో 5 యూనిక్ పార్క్స్ ని డిజైన్ చేశారు. ఈ పార్క్స్ లో గార్డెనింగ్ మరియు బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ ని అభివృద్ధి చేస్తారు. ఈ లేఅవుట్ లో 2 పార్క్స్ ని ఆల్రెడీ డెవలప్ చేశారు. ఈ డెవలప్ చేసిన పార్క్స్ ని మీరు వీడియోలో చూడొచ్చు. ఈ పార్క్స్ లో వాక్వే, సిట్టింగ్ ఏరియాస్, గజిబో, వాటర్ పాండ్స్ లాంటివి డెవలప్ చేశారు. ఈ లెఫ్ట్ సైడ్ లో మీరు చూస్తున్నవి కాటేజెస్. ప్రస్తుతానికి 2 కాటేజెస్ అందుబాటులో ఉన్నాయి. ఫ్యూచర్ లో ఇంకా 4 కాటేజెస్ ని నిర్మిస్తారు. ఈ సెలబ్రిటీ హిల్ వ్యూ లో ప్లాట్స్ ని కొనుగోలు చేసిన వాళ్ళు వీకెండ్స్ అలా వచ్చి ఈ కాటేజెస్ ని వాడుకోవచ్చు. డ్రింకింగ్ వాటర్ లైన్ ని ప్రొవైడ్ చేసి ఈచ్ ప్లాట్ కి సెపరేట్ వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇస్తారు. అలానే ఎంటైర్ లేఅవుట్ కి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. 24/7 సెక్యూరిటీ విత్ సిసిటీవీ కెమెరా ప్రొవిజన్ ఇస్తారు. ఎంటైర్ లేఅవుట్ కి కాంపౌండ్ వాల్ ని నిర్మించి ఇస్తారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఉంది. ఈ ప్రాజెక్ట్ ని May 7, 2023 అఫీషియల్ గా లాంచ్ చేశారు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నవి ఆ లాంచ్ చేసిన టైమ్ లో ఉన్న విజువల్స్. ఈ సెలబ్రిటీ హిల్ వ్యూ ప్రాజెక్ట్ లో ప్రస్తుతం లాంచ్ ఆఫర్ లో సేల్ చేస్తున్న ప్రైజు 7,499 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఈ ఆఫర్ ప్రైజ్ ఈ నెల వరకు మాత్రమే, త్వరలో మళ్లీ ప్రైజెస్ పెరుగుతాయి. ఈ ప్రాజెక్ట్ మొత్తం మెయింటెనెన్స్ 5 ఇయర్స్ దాకా కంపెనీయే చూసుకుంటుంది. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ హైలైట్స్. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో మనం గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది సెలబ్రిటీ హిల్ వ్యూ ఉన్న లొకేషన్. ఇది ఎక్కడ ఉంది అనేది అర్థం కావడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇది జహీరాబాద్ ఏరియా. ఈ జహీరాబాద్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే కర్ణాటకలోకి వెళ్తాము. అలానే రైట్ సైడ్ వెళ్తే హైదరాబాద్ వెళ్తాము. ఈ హైదరాబాద్ నుంచి మనం జహీరాబాద్కి ఎలా రావచ్చు, అలానే దారిలో ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్కి ఇటు పక్కన ఉన్నది పటాన్ చెరువు. ఇక్కడ టీఎస్ఆర్టీసీ పటాన్ చెరువు బస్టాండ్ ఉంటుంది. ఇది దాటిన తర్వాత మనకి ఔటర్ రింగ్ రోడ్ మీద Exit 3 వస్తుంది. ఇదే ORR Exit 3. దీనిని ముత్తంగి ఎగ్జిట్ అని కూడా అంటారు. ఇక్కడ నుంచి 50 మినిట్స్ లో జహీరాబాద్ రీచ్ అవ్వచ్చు. ఈ Exit 3 దాటంగానే ఫస్ట్ వచ్చే ఏరియా ముత్తంగి, తర్వాత వచ్చే ఏరియా ఇస్నాపూర్. ఇదే ఇస్నాపూర్ సర్కిల్. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే ఇస్నాపూర్ కు వెళ్తాం, స్ట్రైట్ వెళ్తే జహీరాబాద్ వెళ్తాం. ఈ ఇస్నాపూర్ దాటిన తర్వాత రైట్ సైడ్ లో మహేశ్వర మెడికల్ కాలేజ్ ఉంటుంది. ఈ మహేశ్వర మెడికల్ కాలేజ్ దాటితే ఈ రుద్రారం అనే ఏరియా దగ్గర గీతం యూనివర్సిటీ ఉంటుంది. ఇదే గీతం యూనివర్సిటీ. ఇది మొత్తం 125 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ రుద్రారం ఏరియా దాటిన తర్వాత రైట్ సైడ్ లో తోషిబా కంపెనీ ఉంటుంది. ఇదే తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది సుమారుగా 158 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ తోషిబా కంపెనీ నుంచి ఒక 10 మినిట్స్ డ్రైవ్ చేస్తే కంది అనే ఏరియా దగ్గర రైట్ సైడ్ లో ఐఐటి హైదరాబాద్ ఉంటుంది. ఇదే ఐఐటి హైదరాబాద్ స్టాఫ్ క్వార్టర్స్ అండ్ క్యాంపస్ ఉండే ఏరియా. ఇది మొత్తం 576 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ నుంచి 40 మినిట్స్ లో సెలబ్రిటీ హిల్ వ్యూకి రీచ్ అవ్వచ్చు. ఈ కంది దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేది సంగారెడ్డి క్రాస్ రోడ్స్. ఈ సంగారెడ్డి క్రాస్ రోడ్స్ ని దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా సదాశివపేట్.
ఈ సదాశివపేటకు పక్కనే MRF వాళ్ళది మెదక్ ప్లాంట్ ఉంటుంది. ఇది MRF టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఇది సుమారుగా 120 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ MRF మెదక్ ప్లాంట్ దాటిన తర్వాత ఇక్కడ కంకోల్ అనే ఏరియా దగ్గర ఓక్సన్ యూనివర్సిటీ ఉంటుంది. ఇదే ఓక్సన్ యూనివర్సిటీ. ఇది మొత్తం 250 ఏకర్స్ లో ఉంటుంది. ఇక్కడ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి. సుమారుగా 1500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ ఓక్సన్ యూనివర్సిటీ దగ్గర నుంచి సెలబ్రిటీ హిల్ వ్యూ ప్రాజెక్ట్ కి 25 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఈ కంకోల్ కూడా దాటిన తర్వాత స్ట్రైట్ మనం జహీరాబాద్ దగ్గరికి వస్తాము. ఇంకా జహీరాబాద్ వైపు చూసుకుంటే ఇక్కడ మహీంద్రా వాళ్ళది ట్రాక్టర్ ప్లాంట్ ఉంది. సో ఈ జహీరాబాద్ ఊర్లోకి వెళ్లకుండా మనం బైపాస్ రోడ్లోకి వచ్చి ఇక్కడ అండర్ పాస్ లోంచి వెళ్తే జహీరాబాద్ జరాసంగం రోడ్ లో సెలబ్రిటీ హిల్ వ్యూ కి రీచ్ అవుతాము. ఈ జరాసంగం ఊర్లోనే చాలా ఫేమస్ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ పేరు కేటకి సంగమేశ్వర స్వామి దేవస్థానం. ఇదే నేషనల్ హైవే 65 జహీరాబాద్ బైపాస్ రోడ్డు. ఇక్కడ కనపడుతున్న అండర్ పాస్ నుంచి వెళ్తే మనం జరాసంగం వెళ్తాము. ఆ జరాసంగం దగ్గరే మన సెలబ్రిటీ హిల్ వ్యూ ప్రాజెక్ట్ ఉంది. జహీరాబాద్ నుంచి అలానే రైల్వే స్టేషన్ నుంచి 15 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఈ సెలబ్రిటీ హిల్ వ్యూ కి పక్కనే నిమ్స్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ని చూడొచ్చు. ఈ నిమ్స్ అనేది 12,635 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ నిమ్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఏరియా అంతా చాలా బాగా డెవలప్ అవుతుంది. ఈ నిమ్స్ లో ఆల్రెడీ చాలా కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాయి. వాటిలో రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ ఇక్కడ అతిపెద్ద పెట్టుబడి అంటే 24,000 కోట్ల రూపాయలని పెట్టుబడి పెట్టనున్నది. ఇది ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో ఒకటి. ట్రైటాన్ అనే కంపెనీ 2,100 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని పెట్టడానికి ముందుకు వచ్చింది. అలానే జహీరాబాద్ లో 511 ఎకరాల్లో డిఫెన్స్ కి సంబంధించిన రక్షణ పరిశ్రమ రానున్నది అని అనౌన్స్ చేశారు. బ్రిటన్ కి చెందిన వన్ మోటో అనే కంపెనీ 250 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టనున్నది. ఇలా చాలా కంపెనీలు నిమ్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని పెట్టడానికి ముందుకు వచ్చాయి. అలానే మన సెలబ్రిటీ హిల్ వ్యూ కి అత్యంత సమీపంలో బీదర్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఇదే బీదర్ ఎయిర్పోర్ట్. ఈ బీదర్ ఎయిర్పోర్ట్ అలానే జహీరాబాద్ ద్వారా కనెక్టివిటీ అనేది చాలా బాగుంటుంది సెలబ్రిటీ హిల్ వ్యూ కి. ఇవే కాకుండా ఈ నిమ్స్ పరిసర ప్రాంతాల్లో కొత్తగా కంపెనీలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రిటర్న్స్ ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత డెఫినెట్ గా ఈ ప్రాంతంలో రేట్లు మనం అందుకోలేని విధంగా ఉంటాయి. దీనివల్ల ప్రస్తుతం ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి డిసిషన్ అవుతుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ గురించి వివరాలు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.